హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భారతి ముగ్గల్ల. ఈరోజైతే మనం సింగినగర్లో ఉన్న డే టు డే సూపర్ మార్కెట్లో అయితే ఉన్నాము. సో ఇందులో మనకు అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే లోపలికి వచ్చేసాను అండ్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా ఉందన్నమాట. సో ఎలా ఉంది అంటే ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది కూడా చూసేద్దాం, ఓకేనా? మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఈ ర్యాక్ దగ్గరికి వచ్చేసాను. సో ఒకసారి అయితే మీరు చూసేయండి ఏమేమి ఉన్నాయి అనేది. సో అంటే మనకి ఈ బ్లాక్ అంతా వచ్చి మనకి టీ పౌడర్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ టీ పౌడర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది యాజ్ యూజువల్గా తాజ్ మహల్ అండ్ రెడ్ న్యాచురల్. సో ఇలాగా అంటే మనకి ఈ ర్యాక్ మొత్తం కూడా టీ పౌడర్స్. సో చూసారు కదా, ఇట్ సైడ్ వచ్చి మనకి నార్మల్ టీ పౌడర్స్ ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ వచ్చి మనకి గ్రీన్ టీ పౌడర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద మనకి చాక్లెట్స్, అంటే చాక్లెట్ బాల్స్ అవి ఉంటాయి కదా, సో అవి కూడా పెట్టారనమాట. అండ్ సో గ్రీన్ టీలో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ మీరు ఇటు చూసుకున్నట్టయితే మనకి టీతో పాటుగా కాఫీ కూడా అంటే ఈ ర్యాక్లో ఇచ్చేసారు. సో కాఫీ పౌడర్స్ కూడా బ్రూ, నెస్కేప్ అండ్ ఇక్కడ చూసారు కదా చాలా వెరైటీస్లో ఉన్నాయి కాఫీ పౌడర్స్. సో ఈ టోటల్ ర్యాక్ వచ్చి మనకి టీ పౌడర్స్ అండ్ కాఫీ పౌడర్స్ వచ్చాయన్నమాట. అండ్ ప్రైస్ చూసుకున్నట్టయితే బయట కంటే మనకి చాలా రీజనబుల్గానే దొరుకుతున్నాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ర్యాక్ వెళ్ళి ఏముందనేది చూద్దాం, ఓకేనా? మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. అండ్ ఇక్కడ వచ్చి మనకి బిస్కెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఒకసారి మీరే చూసేయచ్చు నా బ్యాక్ సైడ్ ర్యాక్ మొత్తం కూడా ఎన్ని వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయో. సో మనకి ఇక్కడ ప్రైస్ వచ్చి 5 రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. అండ్ చూసారు కదా క్రీమ్ బిస్కెట్స్, నార్మల్ బిస్కెట్స్, వేఫర్స్ అండ్ చాకో చిప్స్తో బిస్కెట్స్. సో అలాగే చాలా వెరైటీస్లో బిస్కెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి అయితే మీరు ఓవరాల్గా ర్యాక్ చూసేయండి ఏమేమి ఉన్నాయి అనేది కూడా. అటు మీరు చూసుకున్నట్టయితే డార్క్ ఫ్యాంటసీ అండ్ ఇక్కడ చాకో లష్. సో కొత్త వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. నేను ఇంకో ర్యాక్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక హాట్ అండ్ స్వీట్ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా ఇక్కడ మనకి పూతరేకులు అండ్ ఇక్కడ సున్నుండ అండ్ హాట్ చిప్స్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి బీట్రూట్ మురుకులు అంట. సో ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా సోయా మురుకులు, అంటే మన హెల్త్ కూడా చాలా అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఇవి, సో చూసారు కదా ఇక్కడ రాగి మురుకులు అండ్ టమాటా మురుకులు. సో ఇలాగా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే చూసుకున్నట్టయితే సున్నుండలు అండ్ ఇక్కడ పూతరేకులు, పూతరేకుల్లో కూడా చాలా ఉన్నాయండి. డ్రై ఫ్రూట్స్వి, నార్మల్వి, బెల్లంవి. సో ఒకసారి అయితే చూసేయచ్చు మీరు. ఇవి ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు. సో చూడండి మనకి ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్తో ఉన్నాయి. అండ్ ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి హాట్ చిప్స్ అన్నమాట. సో మనం ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తింటాం కదా, సో వాటికి మనకి అంటే బాగుంటాయి. సో ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి చిప్స్ అనేవి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పొటాటో చిప్స్ అండ్ చూసారు కదా ఇవైతే బీట్రూట్. సో అవన్నీ కూడా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా వెరైటీస్ ఆఫ్ పాప్కార్న్ కూడా ఉన్నాయండి. సో చూసారు కదా స్వీట్, సాల్టీ, టొమాటో, బటర్ అండ్ ఇక్కడ చూసారు కదా పాప్కార్న్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఇక్కడ వచ్చి మనకి చిప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనకి చిప్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీరు చూసుకున్నట్టయితే చాలా వెరైటీస్ ఆఫ్ చిప్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ర్యాక్ చూసేయండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ చిప్స్ ఉన్నాయో. సో నార్మల్గా చిప్స్ మనకి లేస్, కుర్కురే అండ్ ఇలాగ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా అంటే మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. సో ఒకసారి మీరైతే ర్యాక్ చూసేయండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ చిప్స్ ఉన్నాయి అనేది. చాలా పెద్ద ర్యాక్ ఇచ్చారనమాట మనకి చిప్స్కి కూడా, అంటే ఆల్ వెరైటీస్ ఆఫ్ చిప్స్ ఉన్నాయి కదా. మీరు చూసారు కదా చీజ్ పాప్కార్న్ కూడా ఉందండి. అండ్ బాగుండిద్ది కదా చీజ్ అనేది. సో దాంతోపాటు మనకి పాప్కార్న్ కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా కుర్కురే గ్రీన్ కలర్. అండ్ ఇలాగ చాలా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి, చాలా వెరైటీస్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా. సో ఒకసారి మీరు ఓవరాల్గా అయితే ర్యాక్ చూసేయండి ఏమేమి ఉన్నాయి అనేది కూడా. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంకో ర్యాక్ దగ్గరికి వచ్చేసాను. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ సాసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ టొమాటో సాసు, చిల్లీ సాసు అండ్ సోయా సాసు. సో అలాంటివన్నీ కూడా ఈ ర్యాక్లో ఉన్నాయన్నమాట. అండ్ ఒకసారి మీరు చూసేయండి. సో మనకి కింద ర్యాక్లో సాస్తో పాటు మ్యాగీస్ అవి కూడా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇన్స్టంట్ పాస్తా, చీజ్ పాస్తా, టొమాటో పాస్తా అవి కూడా ఉన్నాయండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఒకసారి మీరు మొత్తం ఓవరాల్గా చూసేయండి మనకి చిల్లీ వెనిగర్ ఉంది, గ్రీన్ చిల్లీ వెనిగర్ ఉంది. సో వెనిగర్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ మ్యాగీ చూసారు కదా, ఫ్యామిలీ ప్యాక్స్ అండ్ చిన్న ప్యాక్స్, సో అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా మనకి ఇన్స్టెంట్ సూప్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉన్నాయండి, చికెన్ సూప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే మనకి ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయండి, ప్రోడక్ట్స్ అనేవి, అండ్ అవి కూడా చాలా మనకి రీజనబుల్లో ఉన్నాయి. సో ఒకసారి చూసేయండి మీరు ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ మాప్ స్టిక్స్ ఉన్నాయో, అండ్ డిష్ వాషర్ సోప్స్ కూడా ఉన్నాయి, అండ్ బ్రషెస్, అండ్ చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఒకసారి మీరు చూసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయండి, చిన్న డస్ట్బిన్స్ నుంచి పెద్ద డస్ట్బిన్స్, అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ నేనైతే ఇంకో ర్యాంక్ దగ్గరికి వచ్చేసాను, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక హనీ ఉందన్నమాట. సో ఇక్కడ హనీ అనేది మనకి అంటే డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నాయి. సో ఒకసారి మీరు చూసేయండి మనకి ఇక్కడ లైన్ డేట్స్, సఫోలా అండ్ డాబర్ హనీ, సో ఇలా మనకి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఎన్ని గ్రామ్స్లో కావాలన్నా కూడా ఉన్నాయి. సో చూసారు కదా మనకి చిన్న బాటిల్ నుంచి సో పెద్ద బాటిల్ దాకా అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఒకసారి మీరు చూసేయండి, సో చూసారు కదా హనీ ఇక్కడ. సో మనకి వచ్చి చిన్న వాటి నుంచి, అండ్ ఇక్కడ చూసారు కదా డబల్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదండి ఇవి మనకి బై వన్ గెట్ వన్ ఇస్తున్నారు. సో ఒకసారి మనకి ఇలాగ ప్యాక్ చేసేసారనమాట 2 బాటిల్స్ అనేవి, అండ్ 1+1 ఇస్తున్నారండి. సో ఒకసారి అయితే మీరు ఓవరాల్గా చూసేయండి. సో ఇప్పుడైతే చూసేయండి ఇక్కడైతే మనకి కస్టర్డ్ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది, అండ్ ఐసింగ్ షుగర్, కస్టర్డ్ పౌడర్స్ అంటే మనం కేక్స్ ఐస్ క్రీమ్స్ చేసుకుంటాం కదా, సో వాటికి సంబంధించినవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇటు సైడ్ మీరు చూసుకున్నట్టయితే. అండ్ మనకి ఇటు వచ్చి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి హర్షీస్ సిరప్, చాక్లెట్ సిరప్, సో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి ఇంకో ర్యాంక్ చూసుకున్నట్టయితే హార్లిక్స్, సో అంటే ఆల్ వెరైటీస్ ఆఫ్ హార్లిక్స్ కూడా ఉన్నాయన్నమాట, అండ్ చిన్న వాటి నుంచి పెద్ద వాటి దాకా సో అన్ని ఫ్లేవర్స్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి చూసారు కదా మదర్స్ ప్లస్ హార్లిక్స్, అండ్ ఇక్కడ చూసారు కదా జూనియర్ హార్లిక్స్, సో ఈ విధంగా, అండ్ ఇక్కడ బూస్ట్, సో చూసారు కదా పెద్ద ప్యాక్స్ చిన్న ప్యాక్స్, సో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఒకసారి అయితే మీరు ఓవరాల్గా చూసేయండి మొత్తం ర్యాక్ అంతా కూడా ఏమేమి ఉన్నాయి అనేది. సో చూసారు కదా మనకి ఈ ర్యాక్లో అయితే చాకోస్ అనేవి ఉన్నాయి, అండ్ చాకోస్లో కూడా మనకి ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, చాక్లెట్ ఫ్లేవర్, వెనీలా ఫ్లేవర్, అండ్ ఆ విధంగా సో చాలా ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయండి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సో అంటే చిన్నపిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి కూడా మనకి అంటే చాలా వెరైటీస్లో వచ్చాయన్నమాట. సో ఒకసారి అయితే మీరు ఓవరాల్గా చూసేయండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి బయట కంటే సో ఇక్కడ ఎక్కువ ఫ్లేవర్స్ అండ్ ఎక్కువ ఐటమ్స్ అనేవి దొరుకుతున్నాయి అన్నమాట. సో ఎవరైనా వీలుంటే కనుక విజిట్ చేయండి ఒకసారి. సో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి, అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి బేబీ ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి, క్రీమ్స్, సో ఇలా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా వెరైటీస్లో ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, అంటే బేబీస్కి ఏది అవ్వకుండా కూడా కొంచెం అంటే సేఫ్టీ కోసం తీసుకుంటాం కదా మనం, సో ఆ విధంగా బేబీ ప్రోడక్ట్స్ అనేవి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఈ ర్యాక్లో. సో ఒకసారి మీరు ఓవరాల్గా చూసేయండి ఏమేమి ఉన్నాయి అనేది బేబీ ప్రోడక్ట్స్. సో చెప్పాను కదండి మనకి బయట కంటే ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ అనేవి దొరుకుతున్నాయి, అండ్ చాలా రీజనబుల్గా దొరుకుతున్నాయండి. సో ఒకసారి ఓవరాల్గా చూసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా మనం ఇంకో ర్యాక్ దగ్గరికి వచ్చేసాము, అండ్ ఇక్కడైతే మనకి పర్ఫ్యూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి, అండ్ మనకి చాలా ఫ్లేవర్స్లో అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో మెన్స్ అండ్ ఉమెన్స్కి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఒకసారి అయితే మీరు చూసేయండి ఓవరాల్గా, అండ్ మనకి ఇక్కడ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వస్తుందండి. అండ్ మీకు ఒకసారి ఓవరాల్గా చూపించేస్తాను ఏమేమి ఉన్నాయి అనేది. సో ఒకసారి అయితే మీరు చూసేయండి ఓకేనా.
సో మనమైతే ఇంకో ర్యాక్స్ దగ్గరికి వచ్చేసాము. అండ్ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూసేయండి. అండ్ మనకి ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక సో డిష్ వాషర్ లిక్విడ్స్ సో అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ చూసారు కదా ఇక్కడ మనకి ఎక్సో సో ప్రిల్ సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి అన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇట్ సైడ్ ర్యాక్ కనుక చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్స్ ఉన్నాయండి. అండ్ కింద బయట దొరకనివి కూడా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అండ్ మంచి ఫ్లేవర్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో కూడా లిక్విడ్స్లో కూడా మనకి చాలా ఫ్లేవర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి మీరు ఓవరాల్గా అయితే చూసేయండి. ఓకేనా? సో చూసారు కదా మనం ఇంకో ర్యాక్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చి మనకి టూత్పేస్ట్లు ఉన్నాయండి. అండ్ టూత్పేస్ట్లో కూడా చాలా ఉన్నాయన్నమాట మనకి, క్లోజప్, డాబర్ రెడ్, సో అలా చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. అండ్ మనకి ఈ ర్యాక్ వచ్చినట్టయితే కనుక సో లోషన్స్ ఉన్నాయండి. అండ్ లోషన్స్లో కూడా చాలా అంటే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా వైట్నింగ్ అని అండ్ అలోవెరా అని. సో ఆ విధంగా మనకి ఇక్కడ పౌడర్స్ కూడా ఉన్నాయి, ఫేస్ పౌడర్స్. సో వాటితో పాటుగా అంటే ఇక్కడ మనకి అంటే బయట దొరకని ప్రోడక్ట్స్ కూడా దొరుకుతున్నాయండి, లైక్ యాడ్లే. సో అలా చాలా ఉన్నాయన్నమాట, యాక్ట్ సిగ్నేచర్ పౌడర్స్. సో అలా ఉన్నాయి. అండ్ ఇటు మీరు చూసుకున్నట్టయితే కనుక టూత్పేస్ట్లో ఆయుష్ అని, కోల్గేట్ అని అండ్ పెప్సిడెంట్ సేవ్, సో ఆ విధంగా చాలా ఉన్నాయండి. అండ్ మనకి ఇక్కడ ఫేస్ మాస్క్, సో అంటే మన ఫేస్కి మనం యూజ్ చేస్తాం కదా ఫేస్ మాస్క్లు, సో అవి కూడా ఉన్నాయి. అండ్ అవి కూడా చాలా ఫ్లేవర్స్లో ఉన్నాయండి మనకి, స్ట్రాబెర్రీ అని, అలోవెరా అని అండ్ మిల్క్ అని, యాపిల్ అని. సో ఆ విధంగా. అండ్ ఒకసారి ఓవరాల్గా అయితే మీరు చూసేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి నార్మల్గా అంటే కిచెన్ ఐటమ్స్ సో ఆ విధంగా ఉంటాయి కదా, సో అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ మనకి ఏ సైజ్ కావాలన్నా కూడా ఉన్నాయి, లైక్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, బాక్సెస్ ఉన్నాయి, లంచ్ బాక్సెస్ ఉన్నాయి, అండ్ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి. అండ్ మనం సేవ్ చేసుకోవడానికి చిన్ని ర్యాక్స్ ఉన్నాయి. అండ్ మనకి వీటితో పాటు స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జ్యూసర్స్ ఉన్నాయి, అండ్ మనం ఆవిరి పట్టుకుంటాం కదా మిషన్స్, వేపరైజర్స్, సో అవి కూడా ఉన్నాయి. సో బాటిల్స్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి, అండ్ విత్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో మనం బయట దొరకని ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయన్నమాట. సో ఎవరైనా వీలైతే కనుక ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి లేడీస్కి సంబంధించినవి కూడా ఉన్నాయండి, అంటే ఆల్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉందన్నమాట. సో ఒకసారి మీరు చూసేయండి. సో బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకేమున్నాయనంటే, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మన ఫంక్షన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి. లైక్ ఏంటి అనంటే, సో అన్నీ ఒక ర్యాక్లో మనకి అవైలబుల్గా ఉంచారు. అండ్ ఇక్కడ ఏంటి అనంటే, మనం బల్క్లోనే కాకుండా లూజ్గా కూడా తీసుకోవచ్చండి. ఏ ఐటమ్ అయినా కూడా మనం బల్క్లో కాకుండా లూజ్గా తీసుకోవచ్చు, అండ్ బల్క్లో కూడా తీసుకోవచ్చు. బయటతో పోల్చుకుంటే కనుక మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. సో అంటే మనం అన్నీ ఒకేసారి పిక్ చేసుకోవచ్చు. వన్స్ ఒక్కసారి మనం షాపింగ్కి వచ్చామంటే మొత్తం ఒకసారి తీసుకోవచ్చండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం ఫుడ్ ప్యాక్ చేసుకునేవి కూడా ఉన్నాయి, లైక్ ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి, అండ్ దాంతోపాటుగా సిల్వర్ ప్లేట్స్లో ప్యాక్ చేసుకుంటాం కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మీరే చూసేయండి, ఇక్కడ పెద్ద బాక్సెస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ మనకి పేపర్ ప్లేట్స్ ఉన్నాయి, అండ్ టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి, ఇలాగ చిన్నవి పెద్దవి. అండ్ మనమైతే చాక్లెట్ ర్యాక్ దగ్గరికి వచ్చేసాము. సో మీరే చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఏంటి అంటే, బయటతో పోల్చుకుంటే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. లైక్ మీరే చూడొచ్చు, డార్క్ చాక్లెట్స్ ఉన్నాయి, ఫ్యాంటసీ చాక్లెట్స్, అండ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అన్నమాట. సో అవి కూడా మనం బల్క్లో తీసుకోవచ్చు, అండ్ లూజ్గా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డార్క్ చాక్లెట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి సంతూర్ శాండిల్ సోప్ ఉందండి. సో ఇది మనకి బయట అవైలబుల్గా లేదు. అండ్ ఇక్కడైతే మనకి చిన్నది, పెద్దది అండ్ స్మాల్ అండ్ బిగ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కిచెన్ వేర్ ఐటమ్స్ అండి. సో అంటే మన కిచెన్లో యూజ్ అయ్యే ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి, లైక్ మన లంచ్ బాక్సెస్ చిన్నవి పెద్దవి, అండ్ అలా ఏ సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనం వాటర్ బాటిల్స్, సో వాటర్ బాటిల్స్ కూడా మనకి డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అండ్ లంచ్ బాక్సెస్, మన కిడ్స్కి కావాలన్నా కూడా లంచ్ బాక్సెస్, అండ్ అంటే ఏ కలర్ కావాలన్నా కూడా, అండ్ కొన్ని ఉంటాయి కదా ఫేవరెట్ కలర్స్ అలాంటివి, సో ఏ టైప్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ మన కిచెన్లో అంటే స్టోర్ చేసుకుంటాం కదా, సో ఏమైనా కూడా సరుకులు వాటికి కూడా ఉన్నాయన్నమాట.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అండి. అంటే మన సరుకులు లైక్ పల్లీలు, పప్పు అండ్ మినప్పప్పు, రైసు, సో ఇవన్నీ కూడా మనకి ఒక ర్యాక్లో పెట్టారనమాట. అండ్ చాలా నీట్గా, అంటే చాలా నీట్గా పెట్టారండి వన్ బై వన్. సో మనం అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఈజీగా పిక్ చేసుకోవచ్చు మనం. అండ్ మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి స్వీట్ చేసుకోవాలన్నా, అంటే అలా స్వీట్ ఐటమ్స్ చేసుకుంటాం కదా, సో అవన్నీ ఒక ర్యాక్లో. అండ్ ఏదైనా హాట్ చేసుకోవాలంటే అవన్నీ ఒక ర్యాక్లో. అండ్ ఏమైనా చిప్స్ లాంటివి ఏమైనా చేసుకోవాలంటే అవన్నీ ఒక ర్యాక్లో. సో అలాగా మొత్తం ఏ టు జెడ్ కూడా ఒక ర్యాక్లో పెట్టారండి. అండ్ చాలా నీట్గా ఉందన్నమాట. సో ఎవరైనా ఉంటే కనుక విజిట్ చేయండి. సో ఒకసారి విజిట్ చేసామంటే మనకి ఇంట్లోకి కావాల్సిన అన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ అంటే బయట దొరకని ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి. అండ్ విత్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి. సో ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఆల్ ప్రోడక్ట్స్, ఏ టు జెడ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. విత్ సూపర్ క్వాలిటీతో ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి పిక్కిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఏ పిక్కిల్ కావాలన్నా కూడా ఉంది, వెజ్ అండ్ నాన్ వెజ్. సో రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. సో ఒకసారి ఓవరాల్గా మీరు చూడండి మొత్తం స్టోర్ అనేది. అండ్ చాలా బాగుందండి. అంటే మొత్తం హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, అండ్ వాష్రూమ్కి కానివ్వండి, మన డైలీ లైఫ్ లైఫ్ స్టైల్ కానివ్వండి. సో చూస్తున్నారు కదా, లేడీస్ సంబంధించిన కోమ్స్ అండ్ మేకప్ కిట్స్, సో అవన్నీ కూడా అంటే డిఫరెంట్గా, అంటే మనకు బయట దొరకని ఐటమ్స్ కూడా. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లోషన్స్, అండ్ లోషన్స్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, లైక్ మనకి బయట దొరకని ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఓవరాల్గా చూసేయండి స్టోర్ అనేది. సో ఇదైతే వీడియో అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్.